శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. మనం వివాహ పొందను చూసుకునేటప్పుడు ఎన్నో పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. అన్ని పాయింట్స్ కంటే ముఖ్యమైన లగ్నాలు ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కుంభలగ్నం వారు ఖచ్చితంగా మిథున లగ్నాన్ని కానీ అదేవిధంగా తులాలగ్నం వాళ్ళని కానీ వివాహం చేసుకున్న ప్రయత్నం చేయాలంటే ఆ వివాహ పొందంలో ఇంకెటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పగలిగే అవకాశం. నేను ఇక్కడ ప్రత్యేకించి లగ్నాల గురించి ఎందుకు చెప్తున్నానంటే అన్నీ కలిసిపోయి అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఎందుకు వీళ్ళు గొడవలు పడుతున్నారు? తారాబలం చూసాము, చంద్రాబలం చూసాము, తర్వాత పాయింట్స్ యోని కోటమి చూసాము, తర్వాత నెంబర్ ఆఫ్ కౌంటింగ్ చేసాము, ఎన్ని పాయింట్లు వచ్చాయో చూసుకున్నాము, ఇదేంటో జంతువు అంటారా అదంటారా ఏమంటారా అన్నీ చూసాము, అన్ని బ్రహ్మాండంలో అయినా ఎందుకు వీళ్ళిద్దరు మధ్య సఖ్యత లేదు అంటే ఈ లగ్నాలు ఒకటి చూడకపోవడం జరుగుతుంది. అంత లగ్నాలు కరెక్ట్ ఉంటే ఇవన్నీ చూసినా చూడకపోయినా పర్ఫెక్ట్గా లైఫ్ వెళ్ళిపోతుంది. సో ఈ కుంభలగ్నం వాడికి పంచమాధిపతి, పంచమాధిపతి ఎవరు? మిథునం. దానికి అధిపతి బుధుడు. కుంభలగ్నానికి భాగ్యాధిపతి ఎవరంటే తుల, అధిపతి ఎవరంటే శుక్రుడు. ఇటు శుక్రుడు అటు బుధుడు ఇక్కడ శని, ఇరు ముగ్గురు వల్ల మంచి కాంబినేషన్. ఇక్కడ కుంభలగ్నానికి పంచమాధిపతితో వివాహం చేసుకోగలిగితే, భాగ్యాధిపతితో సంబంధించిన ఆడపిల్ల పుడితే మహా అద్భుతమైన, భాగ్యాధిపతి లగ్నంలో పుడితే మహా అద్భుతంగా ఉంటుంది కూడా చెప్తాను. నమ్మ మీద భాగ్యాలు కూడా వస్తాయి. ఇక్కడ సప్తమాధిపతులు చూసుకుంటే మళ్ళా కుంభానికి సప్తమానం తీసుకుని వస్తే మనకు సింహమైంది, రవి అయ్యాడు. అదేవిధంగా మిథునానికి సప్తమం గురువు అయ్యాడు. గురువు రవులు మళ్ళా చూస్తే కొంతవరకు కొంతన మంచి మిత్రులే ఉన్నారన్నమాట. సో అక్కడ సప్తమాధిపతులు కూడా బాగానే ఉన్నారని చెప్తాను. సో ఇటువంటి కాంబినేషన్స్ చూసుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక భాగంగా వివాహం జరిగినా ఆనందకరంగా లేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఈ లగ్నాలను కూడా చూసి మ్యాచ్ అయిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పొందని చూడడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఏమైనా మీరు సమస్యలు కానీ లేదా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా నేరుగా మీరు చక్కగా శ్రీ వేదమాల గాయత్రి జ్యోషాలుగా రాగలిగితే డెఫినెట్గా సమస్య పరిష్కారం వాళ్ళు చూపించడానికి అవుతుంది. ఇది ఒక్కట మార్గం ఒకటే కాదు, దశలు చూస్తాం, మంత్రదశ చూస్తాం, గోచారం చూస్తాం, గ్రహచారాలను చూస్తాం, ఇన్ని చూస్తున్నా కూడా లగ్నాలు కొంతవరకు బలంగా ఉంటే మాత్రం ఇద్దరు లగ్నాలు, మిత్ర లగ్నాలు ఏమిటే మాత్రం డెఫినెట్గా ఎంత కొట్లాడుకున్నా ఏ ఇబ్బంది పడినా మళ్ళీ ఇద్దరు కలిసే ఉండడానికి ప్రయత్నం అవుతుంది, తప్ప విడిపోవడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము విడాకులు అనేది చాలా సులువుగా జరుగుతున్న స్థితిగా మనం చూస్తున్నాము. దాన్ని దాటగడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మీకు ఈ జ్యోతిష్యం ఇవన్నీ చెప్తున్నాం. కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందండి. శుభం ప్రియాలు.